జరుగుతూ ఉన్నాయి, వాటిని బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ అంటే అసలు మనకు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిస్తే నిమిషాల లోపల తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడితే అసలు వద్దనకుండా ఇచ్చినాం మేము, నో అనకుండా ఇచ్చినాం. లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో. అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది ప్రజలలో, బాగా కోపం ఉంది. అది కూడా ఒక రకంగా ఉన్నాయి. ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దుర్స్తు ప్రవర్తన పోయినారు. ఫైనల్గా వస్తే కోపాన్ని తెప్పించిన బాధ, ప్రజల కోపాన్ని తెప్పించిన బాధ ఏంటంటే, రోజు లేదా శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజుగా మాట్లాడుతూ, చండాలంగా మాట్లాడుతూ, జనరల్ కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటారు, పులి అంటారు. పులిని బోన్లో వేస్తాం, చెర్లపల్లి జైల్లో వేస్తాం, మేము చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడడం ఎందుకేస్తారని నాకు అర్థం కాదు. ఏం కారణం? నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది ఏంది? ఏ తెలంగాణ 2014-15లో 124,000 కోట్ల పర్ క్యాపిటా ఉంటే, 124,000 రూపాయలు ఉంటే పర్ క్యాపిటా, 313,000 తీసుకొని పోయినాం మేము. అది కేసీఆర్ చేసిన తప్ప. ఇండియాలో నంబర్ 1 పర్ క్యాపిటా తెలంగాణ, దేశంలో తెలంగాణను నంబర్ అధమస్త స్థాయి నుంచి నంబర్ 1 తీసుకుంటే తప్ప. అట్లనే తెలంగాణ జీఎస్డిపి 4.17 లక్షలు ఉంటే 2014-15లో 24కి వచ్చేటప్పటికి 14.5 లక్షల కోట్లకు తీసుకొని పోయినాం. అద్భుతమైన గ్రోత్, అసలు జీఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్. దాని తప్ప దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా, కేసీఆర్ని నిందించన్నా, వాట్ ఇట్ ఈజ్? అదేవిధంగా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దిండు కేసీఆర్. అందరికి తెలిసింది, ప్రజలు అనుభవించినది, ప్రజల అనుభవంలో ఉన్న వచ్చాడు, ఇది స్టోరీ కాదు. దానికోసం దుర్భాషలాడన్నా. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే 25,000 కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే, వాళ్ళకి నడిపినాం, వాళ్ళకి కాపాడినాం. దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా? దేనికోసం దుర్భాషలాడాలా? దేనికోసం నిందించాలా కేసీఆర్ను? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా? ఎందుకోసం తలదన్నాలా? అత్యధిక పచ్చదనంలో 7% పెంచిరని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చింది తెలంగాణకు, ఎన్నో అవార్డులు వచ్చినాయి. దానికోసం కిందిమిచ్చేయన్నా? సంక్షేమంలో దేశంలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కిందిమిచ్చేయన్నా? దేనికోసం చేయాలా? ఎక్కడ ఎవడు దిక్కులేక, అసలు గతి లేక, ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడోడక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి 14 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడతా ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా, బాధ కలగదా? గుండెలో తడినోనికి, తెలంగాణ మేధావికి, తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే. అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు. ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ అండి, నేను చెప్తే ఒక 100 ఉన్నాయి. హెల్త్ సర్వైవల్ ఇండెక్సు, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్సు, ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నిట్లలోనూ ఉంది. రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు, డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు. మేము అందరంత దూరం పోయినాం, ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే. ఇవన్నీ కూడా చేసినాం. ఇవన్నీ చేసిన కేసీఆర్ను పట్టుకొని అడవో